రాజ్యాంగాన్ని మార్చాలి అన్న కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వద్దంటున్న కేసీఆర్ తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తారా అని ప్రశ్నించారు రేపు జాతీయ జెండా జాతీయ గీతం కూడా మార్చాలి అని అంటారేమోనని సెటైర్ వేశారు కేసీఆర్ సీఎం లాగా కాకుండా మహారాజుల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి బల్బెక్కి బరిదెగించి మాట్లాడుతున్నట్టే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది కూడా ఇంకంతకంటే బరి బలిపెక్క మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి సచివాలయానికి పోవద్దు మంత్రులు ఎమ్మెల్యేలు సచివాలయానికి పోదు అసలు సచివాలయమే ఉండద్దు గడిలు కట్టుకోవాలి ఫామ్ హౌస్ నిర్మించుకోవాలి నేను రాజుని కాదు ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి నేను రారాజు అనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నాకంటే మించినోడు అనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు బాబాసాబ్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగం నాకు వద్దే వద్దు నేనే రాజ్యాంగాన్ని రాస్తా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాస్తా దీన్ని దే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా దీన్నే పాటించాలని చెప్పి చెప్పేటువంటి నీచ స్థాయికి దిగినటువంటి ఒక నీచుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉండాలని కనీసం ఇంత స్పందిస్తే ఇంకా నువ్వు మాట్లాడవా అంటే ఇంకా దాన్ని సమర్థించుకున్నట్టుగా ఇంకా నువ్వు నీ నియంత్ర పాలన భరించాలా మేము నీ కుటుంబ పాలన భరించాలా మేము నేనే దోసుకోవాలి నేనే దాచుకోవాలి బంపర్ ఆఫర్ ఇది ఎవరు దోసుకోవద్దు దోసుకోవద్దని ఎవరు అనొద్దు నా అవినీతిని ఎవరు ప్రశ్నించు ప్రజల గురించి ఎవరు ఆలోచించు